నమస్కారం, HN9TV న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని SC1 బాలికల వసతి గృహంలో 22 మంది విద్యార్థినులకు అరచేతి నుండి భుజం వరకు వింత నొప్పులతో బాధపడుతూ ఉండటాన్ని గమనించిన వసతి గృహ అధికారిని ఉన్నతాధికారులకు సమాచారం అందించి వారి ఆదేశానుసారం 108 వాహనానికి సమాచారం అందించి విద్యార్థినులను ప్రథమ చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ సోమిరెడ్డిపల్లి రామయ్య హాస్టల్ వద్దకు చేరుకుని పరిసర ప్రాంతాలకు బ్లీచింగ్ చల్లించడం జరిగింది. నేను సోమిరెడ్డిపల్లి పంచాయతీని సర్పంచ్ని, సోమిరెడ్డిపల్లి పంచాయతీకి రామయ్య నా పేరు. ఇక్కడ హాస్టల్లో పిల్లలకు చేతుల నొప్పులు, జిల్లలు, గుళ్ళలు వచ్చి నాకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇమ్మీడియట్గా అక్కడ పోయి చేరి వాళ్ళని అక్కడ శుభ్రం చేయించి శానిటైజర్ అయిన చల్లించి అంబులెన్స్కి ఫోన్ చేసి తీసుకొచ్చి హాస్పిటల్లో చూపిస్తున్నాను. మా తాను నేను చదివేది 10th క్లాస్, నేను ఉండేది బీ మఠం గర్ల్స్ స్కూల్లో. నాకు మధ్యాహ్నం నుంచి నచ్చ అంటే హాస్పిటల్కి వెళ్ళి సార్ చేయనచ్చింది. అంటే సార్ ఏమన్నాడు, ఏమన్నా గేమ్స్ అన్నారంటే ఆడలేదు సార్ అంటే, ఎవరన్నా ఇంకా ఇద్దరు ముగ్గురు కొట్టుకున్నారంటే కొట్టుకోలేదు సార్ అంటే సార్ నవ్వింది సార్. ఇంకా టాబ్లెట్ ఇచ్చి ఇంజక్షన్ వేయించింది సార్. ఏం చెప్పలేదు సార్, మామూలుగానే వచ్చింది లేని చెప్పి టాబ్లెట్ ఇచ్చింది సార్. రక్తం తక్కువ ఉంది, టాబ్లెట్ వేసుకొని ఇచ్చింది సార్, ఇంజక్షన్ వేసింది సార్. ఆరు మంది వెళ్ళింది సార్. నా పేరు అనిత, నేను చదువుతున్న 9th క్లాస్. నేను బ్రహ్మంగారి మఠం బీ మఠం గర్ల్స్ స్కూల్. నేను హాస్పిటల్కి వెళ్ళాను సార్, మధ్యాహ్నం నుంచి వచ్చినాను సార్. ఇలా ఇట్లా ముడిస్తే జూమ్ అని లాగుతుంది సార్. వెళ్ళాం సార్. మాకు గేమ్స్కి ఏమన్నా ప్రాబ్లమా, గేమ్స్లోంచి కింద పన్నారా, లేకపోతే ఎవరన్నా కొట్టుకున్నారా, లేకపోతే తలపైన చేయి పెట్టుకున్నారా, పనుకొని నిద్రపోయినప్పుడు అన్నాడు సార్. ఇక్కడ మెడ నుంచి చేతి వరకు ఒక సైడే సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.